పౌలు. ఆ పౌలు వ్రాసిన లేఖనాల గురించి పేతురు చెప్తూ, మన సహోదరుడైన పౌలు తన పత్రికలో వీటన్నిటిని గురించి వివరిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని గ్రహించుటకు కష్టమైనవి, వాటిని విద్యావిహీనులు, అస్థిరులైన మనస్సు గలవారు, తక్కిన లేఖనములను అపార్థము చేయనట్లు వారు స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు, అనగా వక్రముగా తిప్పుదురు. బైబిల్లో చూసే దాన్ని రకరకాలు చెప్పచ్చు. మనం ఏం చెప్తాం? బైబిల్లో చూపించే, బైబిల్లో చూపించే ఇది ఎట్లుంది, ఎట్లుందిగా, నేను దీనే నమ్ముతున్నాను అని చెప్పని అన్నాడు అనుకో, మనం ఏం చేయలేం. ఆ వాక్య సారాన్ని పట్టుకోకుండా ఆ మొక్కను పట్టుకున్నాడు. నేను ఇంతకుముందు కూడా ఒక ఉదాహరణ చెప్పా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు తాగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఎందుకు ఇట్లా తాగి తిరుగుతున్నావు నువ్వు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పనంటే, మీ బైబిల్లోనే ఉందయ్యా తాగి తిరగమని అన్నాడు. ఎందుకంటే ఇదిగో బైబిల్లో లేదా, మీ బైబిల్లోనే ఉందిగా అంటున్నాడు. మీ బైబిల్లో ఉందిగా, తినుము తాగుము సుఖించుము అని బైబిల్లో ఉందా లేదా, ఉందా లేదా అంటున్నాడు. ఉంది, మరి నేను అదే చేస్తున్నాను. అంటే దాని వాటి సారం అర్థం కావట్లా అసలు. దాన్ని దాని కింద ఏముందో దాని సారం అంటే నాకు అనవసరం అండి. బైబిల్లో రాసిందా లేదా. ఇంకొకటి అంటాడు మామూలుగా, బైబిల్లో ఎక్కడుంది ముందు తాగొద్దని, నాకు చూపించు బీరు తాగొద్దు అని బైబిల్లో ఉందా చూపించు, విస్కీ తాగొద్దు అని బైబిల్లో ఉందా చూపించు, బైబిల్ ఉందా, బైబిల్లో లేదు, బైబిల్లో లేదు నేను చేస్తున్నాను అంట. మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దీనికి సహాయము పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఆయన సహాయం లేకపోతే అసలు మనకు వాక్యం అంతా సాతాన్ని ఏం చేస్తాడు సార్, మన బుర్రలో గందరగోళాన్ని సృష్టిస్తాడు. అప్పుడు దాకా బాగానే ఉన్నవారిని కూడా వాడు తిప్పేస్తాడు.